నమస్తే సార్. నమస్తే సార్. ప్రస్తుత రోజుల్లో మనం ఎక్కువగా వినే పదం స్టాక్ మార్కెట్ సార్. అలాంటి స్టాక్ మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి సార్? ట్రేడింగ్ ప్రొఫెషన్కి మీరు వచ్చినప్పుడు ఒక సిస్టమాటిక్లో ఉండాలి. అది ఒక ట్రేడింగ్ లైక్ ఏ బిజినెస్. అదేదో ఒక హాబీ లాగా లేకపోతే ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడు చేసేది కాదు. ఒక ట్రేడింగ్ ఒక సీరియస్ బిజినెస్ అనమాట. ఓకే. ఒక బిజినెస్ చేసినప్పుడు మనకి ఎప్పుడైతే ప్రాఫిటబిలిటీగా ఉంటే మనం చేస్తూ ఉంటాం. అంటే ఖర్చులు లెక్కేసుకుంటాం అండ్ ట్యాక్సెస్ అవన్నీ చూసుకుంటాం. ఎంత మిగులుతుంది అన్నదాన్ని బట్టి మనం ట్రేడింగ్ చేస్తాం. స్టాక్ మార్కెట్ కూడా అంతే. మీరు ట్రేడింగ్కి వచ్చేటప్పుడే క్లియర్గా ఒక బిజినెస్ లా ట్రీట్ చేయండి దానికి. అప్పుడు మీకు దాంట్లో ఉంది ఇది అర్థమవుతూ ఉంటుంది. చాలా మంది రోజుకి 20-30 ట్రేడ్లు అవి చేస్తాం, 100-150 చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అంటే క్లారిటీ ఉండదు, ఓవర్ ట్రేడింగ్ ఉంటుంది దాన్ని. ఓకే. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు క్లారిటీ ఉండాలి, ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలన్నమాట వాళ్ళు. అందుకని ట్రేడింగ్ని ఒక బిజినెస్ లా ట్రీట్ చేయాలి. అదేదో లాటరీ లాగా ఒక ఇంపల్స్ బయింగ్ లాగా ఉండకూడదు. ఇట్స్ ప్లాన్డ్ ఎఫర్ట్ అనమాట. సో క్లియర్ కట్ ప్లానింగ్ తో ఉంటేనే ఇది వర్కౌట్ అవుద్ది. సో ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్, నాట్ ద హాబీ ఆర్ నాట్ ద జస్ట్ టెంపరీ బిజినెస్. నో, ఇట్స్ ఎ పర్మనెంట్ జాబ్ లాగా ఉండాలి అండ్ సీరియస్నెస్ ఉండాలి. అండ్ రెండోది ట్రేడింగ్ ఒక ప్లాన్ ఉండాలి దగ్గర. ఎక్కడ గేమ్ బిగిన్ చేస్తున్నావు, ఎక్కడ ఎండ్ చేస్తున్నావు క్లారిటీ ఉండాలి క్లియర్గా. అంటే మార్కెట్లోకి వచ్చేటప్పుడే ఏ ప్రొడక్ట్తో మీరు డీల్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఈక్విటీయా లేదా ఫ్యూచర్సా లేదా కమాడిటీసా లేదా ఫారెక్సా లేకపోతే ఈక్విటీ డెరివేటివా లేదా ఏ ప్రొడక్ట్ డీల్ చేద్దాం అనుకుంటున్నావు, క్లారిటీ ఉండాలా. ప్రొఫైల్ కనుక లో రిస్క్ నాకు కావాలి అనుకుంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వర్జులు వెళ్ళచ్చు. కొంచెం రిస్క్ తీసుకుంటాను పర్లేదు అనుకున్నప్పుడు అప్పుడు స్టాక్స్ కానీ లేకపోతే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ వెళ్ళిపోవచ్చు. సో క్లారిటీ ఉండేటట్లే. రెండోది ట్రేడింగ్ స్టైల్, మీ పర్సనాలిటీకి ఏ ట్రేడింగ్ స్టైల్ సూట్ అవుతుంది. మీకు 5 నిమిషాల డబ్బు కావాలా, గంటల మనీ కావాలా, 1 వీక్లో కావాలా, అది డిపెండ్ అప్ అంటే స్కాల్పింగ్ అనుకోండి, కపుల్ ఆఫ్ మినిట్స్ లో ట్రేడ్ క్లోజ్ చేస్తారు వాళ్ళు. అంటే 0.3% అలా మనీ రాగానే క్లోజ్ చేస్తారు. వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. ఇప్పుడు నేను స్కాల్పింగ్ చేసుకుంటూ 10% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయలేను కదా. అందుకని మీ ప్రొఫెషన్ కి లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగే డే ట్రేడింగ్, మార్నింగ్ ట్రేడ్ ఓపెన్ చేసి ఈవినింగ్ కల్ ట్రేడ్ క్లోజ్ చేస్తారు. అది 1% అలా క్లోజ్ చేస్తారు అన్నమాట. అలాగే స్వింగ్ ట్రేడింగ్, కపుల్ ఆఫ్ డేస్ ఉంటారు వాళ్ళు మార్కెట్ లో, అండ్ వాళ్ళు మేబీ ఒక 5% అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ పొజిషన్ ట్రేడింగ్ ఒక 10% కావాలి నాకు, వచ్చేంత వరకు ఉంటాయి నేను రోజు పర్వాలేదు, దాన్ని పొజిషన్ ట్రేడింగ్ అంటారు. సో మీరు ఏ టైప్ పర్సనాలిటీ మీకు సూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే. అలాగే ఎంట్రీ మెథడ్ ఎలా ఉంటే మార్కెట్ లోకి ఎంటర్ అవుతారో క్లారిటీ ఉండాలి. లైక్ నేను బ్రేక్అవుట్ అయితే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. సో నాకు క్లియర్ గా ఉంది నా థాట్ ప్రాసెస్. లేదా ఫుల్ బ్యాక్ అవుతే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, క్లియర్ గా ఉంది, అది వచ్చేంత వెయిట్ చేస్తాను అంతే. లేదా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, సో నాకు క్లారిటీ ఉంది. లేకపోతే సపోర్ట్ దగ్గర కొన్ని రెసిస్టెన్స్ దగ్గర అమ్ముదాం అనుకుంటున్నాను, క్లారిటీ ఉంది. లేదా ఒక బ్రేక్అవుట్ అయిన ఏరియా మళ్ళీ బ్రేక్అవుట్ అయితే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, లేదా బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ అయితే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. సో క్లియర్ కట్ ఉంటే మీకు ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. అందుకని ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ లో సొంతంగా ఏం చేయకూడదు, ఇక్కడ ప్లానింగ్ లో ఏముంటే అలా చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే. అందుకని ప్లాన్ తో రావాలి మీరు, ఏ ఎసర్ తో డీల్ చేస్తున్నారు, ఏ టైప్ ట్రేడింగ్ స్టైల్ తో డీల్ చేస్తున్నారు, ఏ టైప్ ఎంట్రీ మెథడల్ తీసుకుంటున్నారు, ఇవన్నీ క్లియర్ క్లారిటీతో ఉండాలన్నమాట. ఓకే. సో ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ టెక్నాలజీ యూజ్ చేసుకోండి. మార్కెట్లో అప్డేషన్ ఉండాలి నిరంతరం. ఇప్పుడు 1940 నేర్చుకున్నట్టు పనికి రాదు. ఇవాళ రేపట్లో బ్యాక్ టెస్టింగ్ చేయటం, ఓకే, అండ్ వాటిని డాక్యుమెంట్ జర్నల్స్ ట్రేడ్ జర్నల్స్ డాక్యుమెంట్ చేసుకోవటం, ఎనాలిసిస్ చేయటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. తద్వారా అంటే మార్కెట్లో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కాదు, మన క్లారిటీ ఉంటుంది. ఓకే. సో అందుకని టెక్నాలజీ యూజ్ చేసుకోవడం ద్వారా మనం బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. త్వరగా మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బిజినెస్లో మెయిన్ కాంపోనెంట్ క్యాపిటల్, అది ఆక్సిజన్. అది మిస్ అయితే ఏం చేయలేము అక్కడ. ఓకే. అందుకని క్యాపిటల్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. అందుకని మీ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఉందో అప్పుడు డిప్లాయ్ చేయాలి. మార్కెట్ కండిషన్ సరిగా లేనప్పుడు దూరంగా ఉండటం బెటర్. చాలా మంది పర్సనాలిటీ వైజ్ వాళ్ళు బుల్ పర్సనాలిటీ ఉంటుంది అనమాట. బుల్ పర్సనాలిటీ బేర్ పర్సనాలిటీ ఉంటారు దాన్ని. వాళ్ళు ఏంటంటే బుల్ పర్సనాలిటీ ఉందనుకోండి ఏది చూసినా పెరుగుద్ది అనిపిస్తుంది నీకు, లేదా బేర్ పర్సనాలిటీ అనుకోండి ఏది చూసినా పడుద్ది అనిపిస్తుంది అనమాట నీకు. ఆ బయాస్ మీద ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. అందుకని ఒకవేళ మనం బుల్ పర్సనాలిటీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్రీన్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవడం బెటర్. మిగతా రోజుల్లో అవాయిడ్ చేయండి, అసలు మార్కెట్ ని అవాయిడ్ చేయండి. లేదా బేర్ పర్సనాలిటీ అనుకోండి, మార్కెట్ రెడ్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వండి. సో అందుకని దానివల్ల మనం అవాయిడ్ చేయొచ్చు మన పర్సనాలిటీ మనం తెలుసుకోవటం ద్వారా. ఆ ట్రేడింగ్ ని
క్యాపిటల్ ప్రొడక్ట్ చేసి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది పోతే మనం కష్టం కాబట్టి క్యాపిటల్ ప్రొడక్షన్ కంపల్సరీగా ఉండాలి. అండ్ దాంతోపాటు బిఏ స్టూడెంట్ ఎప్పుడు మార్కెట్లో, ఎప్పుడు కూడా స్టూడెంట్ లానే ఉండాలి మామూలుగా. అంటే ఎంతసేపు ఇంకేదో నేర్చుకోవాలి, కంపల్సరీ అప్డేషన్లో ఉండాలి, నిరంతరం నేర్చుకుంటా ఉండాలి, రీడిఫైన్ చేస్తూ ఉండాలి. సపోజ్ ఒకే ట్రేడ్ 4 సార్లు ఫ్లాప్ అవుతుంది, ఏం తేడా వచ్చింది దీంట్లో అని చెప్పి రీడిఫైన్ చేసేసి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్స్ని పెట్టుకుంటూ పోవాలి. అట్లా నీకు నిరంతరం అప్డేట్ చేసుకుంటూ నువ్వు నిరంతరం కొత్త మెథడ్స్ ఫాలో అవటం ద్వారా మార్కెట్ తగ్గట్టు డైనమిక్గా మారుతాం అనమాట. ఓకే, అట్లా నిరంతర స్టూడెంట్ లాగా ఉండటం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు అప్డేట్ అవుతూ ఉంటావు కాబట్టి హ్యాండ్ దాన్ని హ్యాండిల్ చేయడం కూడా ఈజీ అవుద్ది. ఒకప్పుడు మార్కెట్లో ఇంత వాలటిలిటీ ఉండేది కాదు. కోవిడ్ టైంలో కూడా మార్కెట్ కంటిన్యూస్గా నిండేసి పడలేదండి. కోవిడ్ అంత భయంకరమైన ఫియర్ ఉన్నప్పుడు, ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా వరల్డ్ మార్కెట్లో నిండేసి పడలేదు. మన నిఫ్టీ ఫిబ్రవరి మంత్లో నిండేసి పడింది కంటిన్యూస్గా. ఓకే, 9 డేస్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అంటే కండిషన్ చాలా డైనమిక్గా చేంజ్ అవుతున్నాయి కదా, అందుకని నువ్వు కూడా మారలేదు అనుకుంటుంది దాని తగ్గట్టు చాలా కష్టం. అందుకని హంబుల్గా స్టూడెంట్ లాగా ఉండాలి స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా, నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి. కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తుంది, మార్కెట్లో వాలటిలిటీ పెరుగుతుంది, దాని తగ్గట్టు మనం కూడా స్ట్రాటజీలు టెక్నిక్స్ మార్చుకుంటూ పోవటం ద్వారా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, రిస్క్ మీరు ఎంత అఫోర్డబిలిటీ ఉందంటే దాని తగ్గట్టు తీసుకోవడం బెటరు. సపోజ్ నా దగ్గర 100,000 ఉందనుకోండి, 100,000 ఒకేసారి పెట్టలేదు మార్కెట్లో. ఓకే ఓకే, అది మొత్తం ఒకే ట్రేడ్లో డిప్లాయ్ చేయడం ద్వారా లాస్ వస్తే మ్యాక్సిమం చాలా ఎక్కువ వచ్చింది అనమాట. అందుకని ఎంతవరకు అయితే రిస్క్ నువ్వు భరిస్తారో అంత అమౌంట్తో గేమ్ ప్లే చేసామనుకోండి, అప్పుడు ఎమోషనల్గా మనం స్ట్రెయిన్ అవ్వం. ఓకే, చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 3 లక్ 5 లక్ అలా ఉంటుంది, అవి మొత్తం తీసుకెళ్ళి 2-3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాటికి ఇలా చూస్తూ ఉంటారు పెరిగితే అమ్దా ఉన్నట్టు, అవి పెరగదో ఇవి అమ్మడు అంత స్టక్ అయిపోతారు. ఓకే, అలా కాకుండా 4-5 స్టాక్స్ 10-20 స్టాక్స్కి మనం డైవర్సిఫై చేసామనుకోండి, అప్పుడు వాటిని హ్యాండిల్ చేయడం ఈజీ. ఓకే, ఎందుకంటే ఒక స్టాక్ 0 అయితే ఇట్స్ ఓకే, అది అఫోర్డబిలిటీ ఉంది నాకు బేర్ చేస్తాను. బట్ పెద్ద మొత్తం క్యాపిటల్ పోతే నేను బేర్ చేయలేను కదా. అందుకని ఎంత మనీకి రిస్క్ పెట్టగలుగుతావో అంతే పెట్టండి. ఎక్కువ మంది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తూ ఉంటారు, మాక్సిమం డిప్లాయ్ చేస్తారు, 5 ట్రేడ్లో లేదా 10 ట్రేడ్లో లేదా 1 మంత్లో 0 అయిపోతారు. ఇంకా తర్వాత చేయడానికి ఏం ఉండదు నీకు, ఎందుకంటే నువ్వు 2 మచ్ రిస్క్ చేస్తున్నావు. ఇంకొకళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తా పోతుంటారు. మ్యూచువల్ ఫండ్లో పెద్ద అవి కన్జర్వేటివ్ ప్రొడక్ట్స్, లో బీటా ప్రొడక్ట్స్, పడవ పెద్దగా 2 మచ్గా లో వాలిటీ అయ్యి, అందుకని అందులో పట్టాలు ఏమి ఉండదు. అందుకని మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎప్పుడు గ్రీన్ లో ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, అండ్ పోర్ట్ఫోలియో అన్ని రెడ్ లో ఉంటాయి బై డిఫాల్ట్. ఎందుకంటే వీళ్ళేమో మిస్ అలొకేషన్ చేస్తున్నారు అండ్ 2 మచ్ రిస్క్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ అట్లా కాదు, అఫోర్డబిలిటీ ఉన్నది, మంత్లీ 5,000 ఇట్స్ ఓకే అన్నట్టు వదిలేస్తాం. అంటే ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోము, హ్యాండిల్ చేయడం ఈజీ అవుద్ది, అమౌంట్ ఉంది కాబట్టి. అందుకనే రిస్క్ ఎంతవరకు అనేది నీ అఫోర్డబిలిటీని బట్టి ఉంటుంది అనమాట. అందరూ ఒకలా తీసుకున్నారు, కొంతమంది 1 లక్ పెట్టి కూడా స్టేబుల్గా ఉంటారు, కొంతమంది 10 లక్ పెట్టి కూడా లైట్ తీసుకుంటారు. డిపెండ్ కాకపోతే రిస్క్ వచ్చేటప్పుడు వస్తుంది, పోయేటప్పుడు పోతుంది అనే టైప్ అలాగే ఉంటుంది. రెండోది, మీరు ట్రేడింగ్కి వచ్చారనుకోండి, లాస్ని ఎక్కడ ఆపాలో క్లారిటీ ఉండాలి క్లియర్గా. ఓకే, ఎందుకంటే ఈక్విటీ అనేది వాలటిలిటీ అసెట్ క్లాస్, అది గోల్డ్, డెట్, రియల్ ఎస్టేట్ లాగా స్టెబిలిటీ ఉండదు. ఓకే, అందుకని 1 డేలో 10% పట్టడం మామూలు విషయం. ఇక్కడ మొన్న అదానిలో బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు సింగిల్ డేకి 30% పడ్డాయి స్టాక్స్. ఓకే, చెప్పింది 30 అండి 30, ఊహించుకోండి ఏమైనా పోర్ట్ఫోలియో 1/4 వర్త్ అదానిలో పెట్టారనుకోండి 30 లక్షలు అయిపోయింది, ఆల్రెడీ 0 అయిపోయింది. అంత రిస్క్ అసెట్ ఇది. ఓకే, అందుకని మార్కెట్లో పర్ డే 1-2% షేక్ అవటం అటు ఇటు మామూలు విషయం. ఓకే, అందుకని మీరు ఏదైనా పర్టికులర్ ట్రేడింగ్కి వచ్చారనుకోండి, స్కాల్పింగ్కి, నేను మార్కెట్లో 10 నిమిషాలు ఉండిపోవడానికి వచ్చాను, 20% లాస్ తీసుకోలేను కదా, అందుకని స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. పోతే ఎంత, వస్తే ఎంత, అట్లా రిస్క్ ప్రొఫైల్ మీరు మెయింటైన్ చేయాలన్నమాట. అందుకని ఇంట్రాడే ట్రేడింగ్ వరకు లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఎంత లాస్లో నువ్వు బయటకు పోతావు అంటే క్లియర్ కట్ ప్లానింగ్ ఉండాలి, అంతేగాని అన్లిమిటెడ్ రిస్క్ తీసుకోకూడదు. ఓకే, అంటే తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి, మాత్రం ప్లాన్ చేసుకోవాలి నువ్వు. ఓకే, అంటే పర్టికులర్ డే ట్రేడింగ్ అనుకోండి, సాయంత్రం క్లోజ్ చేసుకోవాలి కదా నువ్వు, అందుకని రిస్క్ ముందు డిఫైన్ చేసుకుని వెళ్ళిపోవాలి మార్కెట్లోకి. ఓకే ఓకే, అండ్ అలాగే మార్కెట్లో ఎప్పుడు గేమ్ ఆపాలా క్లారిటీ ఉండాలి. ఓకే, అంటే కొంత అమౌంట్ వస్తుంది ఇక చాలే అన్నట్లు ఉండాలి అన్నమాట, అప్పుడే రిస్క్లో పడిపోతాం వద్దు అనే ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం మొదట్లో ఆ ట్రేడింగ్లో మనం అగ్రెసివ్నెస్ వల్ల మనీ వచ్చింది అనుకోండి, దాన్ని కన్జర్వేటివ్ నెసెస్ మూవ్ చేయాలి తప్ప దాంతో మళ్ళీ ఇంకా రిస్క్ చేయలేము మనం.
తద్వారా ఏంటంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ ట్రేడింగ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ తీసుకెళ్లేసి ఈటీఎఫ్స్ లోనే మ్యూచువల్ ఫండ్ లో పెడతా పోతుంటారు. అప్పుడు ఓవర్ ప్రొడక్ట్ అని యూనిట్లని కొంటా ఉంటారు అనమాట. ఆ రిటైర్మెంట్ కల్లా ఇవి ఇటు ఇన్కమ్ జనరేట్ అవుతుంటది. అట్లా రిస్క్ అసెట్స్ లో ఎక్కువ సంపాదన అంతా రిస్క్ లేని అసెట్స్ కి మూవ్ చేయడం ద్వారా కూడా మనం ఇది చేయొచ్చు అనమాట. ఓకే, సో అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఐ మీన్ ఒక యాక్టివ్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చూడాలి, అది పర్మనెంట్ కాదు, ఆ విషయం అర్థం కావాలి. అందుకని సాధ్యంత వరకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఒక ట్రేడింగ్ ని ఒక బిజినెస్ లా ట్రీట్ చేయాలి నువ్వు. లేదా ట్రేడింగ్ ప్లాన్స్ ఉండాలి, ఏ అసెట్స్ డీల్ చేస్తున్నావు, ఏ ట్రేడింగ్ స్టైల్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా బీఏ స్టూడెంట్ లాగా నిరంతరం ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. టెక్నాలజీ వాడుకో నిరంతరం అప్డేట్ అవుతా ఉండాలి. బ్యాక్ టెస్టింగ్ చేసుకుని ఎన్నిమాటలు వర్కౌట్ అవుతుంది, ఎన్నిమాటలు వర్కౌట్ కావట్లేదు, ఇవన్నీ కూడా. అండ్ స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ట్రేడింగ్ ని ఎప్పుడు ఆపాలి, క్లియర్ క్లారిటీ ఉండాలా, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు కంటిన్యూ చేయాలనేది. అండ్ రిస్క్ ఎంతవరకు బేర్ చేయగలుగుతావో అంత రిస్క్ మాత్రం ట్రేడింగ్ లో ఉండాలి. ఓకే, అండ్ అన్ని ట్రేడింగ్స్ అందరికి సూట్ కాకపోవచ్చు, మీ పర్సనల్కి ఏది సూట్ అయ్యింది అనేది డమ్మీ ట్రేడింగ్ ద్వారా ప్రూవ్ చేసుకుని రావాలి. అందరికీ నాకు మనీ కావాలని ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే స్కిల్ డజ్ మ్యాటర్, ఎగ్జిక్యూషన్ స్కిల్ డజ్ మ్యాటర్. అది లేవనుకోండి వర్కౌట్ అవ్వదు అనమాట. అందుకని ఫస్ట్ నీ పర్సనాలిటీని డమ్మీ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేసి ప్రూవ్ చేసుకునేంత వరకు కూడా మార్కెట్లో స్లోగా అవ్వటం బెటర్ అనమాట. ఇవన్నీ పాటించడం ద్వారా ఎంతకంత ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనమాట. అండ్ ట్రేడింగ్ వెరీ రిస్క్ గేమ్, అందులో డౌట్ లేదు. ఇట్ మే చాలా టైం పట్టి దాని మీద గ్రిప్ రావాలన్నా, కమెంట్ రావాలన్నా, మనకు అర్థం కావాలన్నా కూడా. సో పేషెన్స్ ఉన్న వాళ్ళకి, నిరంతరం అప్డేట్ అయ్యే వాళ్ళకి, రిస్క్ బేర్ చేయగలను అనుకునే వాళ్ళకి ఇది గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వీక్లీ 5 డేస్ ఉంటుంది, మార్కెట్ అవర్స్ వరకు రిస్క్ తర్వాత క్లోజ్ చేస్తే మనకు సంబంధం లేదు కాబట్టి ఇది బాగుంది ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి అప్డేట్ చేసుకుని నిరంతరం అప్డేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం తీసుకోవచ్చు. అదర్వైజ్ స్టాక్ మార్కెట్ యాజ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ చాలా వండర్ఫుల్ ప్లేస్. యాక్టివ్ ఇన్కమ్ లాగా అందరూ సూట్ అవ్వదేమో కానీ ప్యాసివ్ ఇన్కమ్ లాగా మాత్రం బెస్ట్ అసెట్ క్లాస్ ఇది. ఓకే సార్, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఎలా ఉండాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ.